Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chintamanaine political chapter close ainatlena vivadalaku vivadaspada vyakshalaku kendranga mari tananu taane vivadam chesukuna nayakudu evaraina unte ayana chintamanaine prabhakar antaru tdp nayakulu nijaniki konnallu ayana pai chitramaina pracharam jarigindi వివాదాల నాయకుడు అని గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపించే పేరు చింతమనేని అని ఆయనంటే గిట్టని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. టీడీపీలో తనకంటూ ప్రత్యేక శైలిని అవలంబించుకుని ఎదిగిన చింతమనేని ఆదిలో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే తర్వాత తన అధికారాన్ని వివాదాల దిశగా మళ్లించారు. ప్రతి విషయాన్ని వివాదం చేయడం, అహంకారపూరితంగా వ్యవహరించడం వంటివి ఆయనకు పెద్ద మైనస్గా మారిపోయాయి. 2009-2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున విజయం సాధించిన చింతమనేని తానే అన్ని అన్నట్లుగా వ్యవహరించారు. తన వ్యవహారాలను ప్రశ్నించిన అధికారులపై కూడా ఆయన దాడులు చేయించారనే కేసులు ఉన్నాయి. నిజానికి టీడీపీ ప్రభుత్వంలోనే ఆయన దూకుడు ఎక్కువగా ఉంది. అయితే అప్పట్లో అడ్డుకట్ట వేయాల్సిన చంద్రబాబు ఆయనను చూసి కూడా చూడనట్లు వ్యవహరించారు. సొంత సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, బలమైన అనుచరగణం ఉండడం కారణంగా చంద్రబాబు చింతమనేనిపై దృష్టి పెట్టలేదు, పెట్టినా పట్టించుకోలేదు. ఈ పరిణామాలు నియోజకవర్గంలో చింతమనేనిని ఓ హీరో అనుకునే రేంజ్కు తీసుకువెళ్లాయి. ప్రతిపక్షంపైన, స్థానికంగా అధికారులపైన ఆయన చేసిన విమర్శలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేయడం, వాటిని వివాదాలకు కేంద్రంగా మార్చుకోవడం, కులం పేరు పెట్టి దూషించడం వంటివి అప్పట్లో ఆయనకు మైనస్ అయ్యాయి. అదే సమయంలో వైసీపీ నేతలపైన దాడులు చేశారనే కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం రాగానే చింతమనేనిపై లెక్కకు మిక్కిలిగా కేసులు నమోదయ్యాయి. ఒకానొక దశలో 60 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు. ఒక కేసులో కోర్టు బెయిలిస్తే మరో కేసులో అరెస్టులు సాగాయి. అలా తన రాజకీయ జీవితాన్ని వివాదంలోకి నెట్టుకున్నారు. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ వ్యక్తిగత క్రమశిక్షణ లోపం కారణంగా ఎప్పటికప్పుడు వివాదం అవుతూ వచ్చారు. ఫలితంగా ఆయన ఈ పరిణామాలు సుదీర్ఘ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా టీడీపీ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో చింతమనేని స్పందించారు. వాస్తవానికి పార్టీ తరఫున చాలామంది నాయకులు ఈ విషయంపై స్పందించారు. అచ్చెన్నను అరెస్టు చేయడాన్ని అందరూ తప్పుబట్టారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే వీరందరికీ భిన్నంగా చింతమనేని కారులో నేరుగా రోడ్డు మీదకు వచ్చి కోవిడ్ రూల్స్కు భిన్నంగా నిరసనకు దిగారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఒకరోజు అనంతరం బెయిల్పై బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే అధికార వైసీపీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో చింతమనేనికి షాక్ ఇస్తూ జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది. పాత కేసులను, పాత వివాదాలను తిరగదోడుతూ చింతమనేనిపై రౌడీ షీట్ ఓపెన్ చేసేందుకు జిల్లా ఎస్పీ పరిశీలించేలా ఆదేశాలు జారీ చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే చింతమనేని తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం. కొసమెరుపు ఏంటంటే చింతమనేని వ్యవహారాన్ని పార్టీ కూడా లైట్ తీసుకుంటుండడం. మరి ఏం జరుగుతుందో చూడాలి.